ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నమస్తే వర్షిత. నమస్తే అండి. ముందుగా నీకు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ అనేది వచ్చింది, దానికి ముందుగా అభినందనలు. థ్యాంక్ యూ. ముందుగా చెప్పండి అసలు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ అంటే మా మమ్మీ డాడీ, ఇక్కడ నేను LFS స్కూల్లో చదువుకున్నాను. మా డాడీ వచ్చేసి ఫోటోగ్రాఫర్, ఇక్కడ మాకు ఫోటో స్టూడియో ఉంది, బాలాజీ ఫోటో స్టూడియో. మా మమ్మీ వచ్చేసి టీచర్, LFS స్కూల్లోనే టీచర్, ఉట్నూరులో. LFSలో బాగా చదివేదాన్ని, సో నా ఇంట్రెస్ట్ని బట్టి కరీంనగర్ ఆల్ ఫోర్స్ కాలేజ్లో జాయిన్ చేయాలని మా పేరెంట్స్ అనుకున్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా నా ఇష్ట ప్రకారంగా ఆల్ ఫోర్స్ కాలేజ్లో జాయిన్ చేశారు. బాగానే చదువుతున్నా కాబట్టి. ఏ గ్రూప్ తీసుకున్నారు? నేను MPC తీసుకున్నాను. యాక్చువల్గా మెయిన్స్ కోచింగ్, 2 మంత్సే మాకు IP కోచింగ్ ఉండే. అంటే ఇప్పుడు 10th అయిన తర్వాత ఇంటర్లోకి వెళ్ళడానికి ఇప్పుడు MPC అన్నారు కదా? అవును. ఈ MPC తీసుకోవడం అనేది ఎట్లా, పేరెంట్స్ నిర్ణయమా లేకుంటే నీ నిర్ణయమా? లేదు, మా పేరెంట్స్ ఏమి ఫోర్స్ చేయలేదు. ఇది నా ఇష్ట ప్రకారంగానే నాకు MPCలో ఇంట్రెస్ట్ ఉంది, ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలని. ఫస్ట్ ఇంజనీరింగ్ లో జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ సాధించి తర్వాత యాక్చువల్ గా నా ఎయిమ్ ఏంటంటే IAS. సో ఫస్ట్ ఎర్న్ చేసుకుంటూ నేను కోచింగ్ IAS కి కోచింగ్ తీసుకోవాలని నా ఇష్టపూర్వకంగానే నేను MPC తీసుకున్నాను. BPSC సైడ్ అసలే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు చదువు గురించి చెప్పారు, ఈ ర్యాంక్ రావడం అనేది మామూలు కాదు, ఎంతో కష్టపడితే గానీ ఈ ర్యాంక్ రాదు. అయితే ఎలా ప్రిపేర్ అయ్యావు, నీ టైమింగ్ అనేది ఎలా ఉండే? మేము వచ్చేసి మెయిన్ స్టూడెంట్స్ అన్నట్టు, మాకు మెయిన్స్ కోచింగ్ నడుస్తూ ఉంటుంది. అందరికీ ప్రీఫైనల్స్ జరిగినట్టు మాకు కూడా ప్రీఫైనల్స్ హాఫ్ ఇయర్లీ టైంలో ఒక 8 డేస్ ఇచ్చారు IPకి. జస్ట్ ఆ 8 డేస్ ప్రిపేర్ అయ్యి మేము హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. తర్వాత ప్రీఫైనల్స్ ఉంటాయి కదా అందరికీ, వాళ్ళతో పాటే మాకు కూడా జాన్ ఫస్ట్ వీక్లో IP స్టార్ట్ అయింది. జనవరి ఫిబ్రవరి 2 మంత్స్ చదివేసి మేము IP ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసాం అంతే. ఇప్పుడు మీరు ఫస్ట్ నుండి 10th వరకు ఊట్నూరులో అన్నారు, ఒకేసారి కరీంనగర్కి వెళ్ళడము, అక్కడ హాస్టల్లో ఉండడము అనేది ఎలా అనిపించింది? అంటే స్టార్టింగ్ నుంచే మీకు అంటే ఏమన్నా భయం అనేది అనిపించింది? అంటే కొత్త వ్యక్తుల మధ్యలో ఉన్నాము, ఫ్రెండ్స్ కొత్తగానే, హాస్టల్. యాక్చువల్గా నేను మా ఇంట్లో ఒకతే పాపని, డాడీ వాళ్ళు 3 బ్రదర్స్, ఎవరికి పాపలు లేరు. సో చాలా ఇబ్బంది పడ్డాం స్టార్టింగ్లో హాస్టల్లో ఉండడానికి. భయం అంటూ ఫ్రెండ్స్ అదేం ప్రాబ్లం లేదు, ఫ్రెండ్స్ని పెద్దగా పట్టించుకోను నేను కాబట్టి అలా ఏం ప్రాబ్లం కాలేదు. కానీ హాస్టల్లో ఉండడానికి స్టార్టింగ్ ఇబ్బంది అయింది. అసలు వచ్చేయాలనుకున్నాను, ఇక్కడ బులాజీ బాబాలో జాయిన్ అయితే అయిపోతుంది అని అనిపించింది. కానీ మనోధైర్యాన్ని పెంచుకొని ఇట్లా అయితే ఏం సాధించలేము అని అనుకుని అక్కడనే ఉండాలి, తప్పదు, ఫ్యామిలీని వదిలిపెడితే మనం ఏదైనా సాధించగలము, వాళ్ళకి దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి, రేపు ఎటైనా ఫారిన్ వెళ్లాల్సి వస్తుంది, ఇప్పుడే మనం వెనకడుగు వేసి ఉట్నూరుకు వచ్చేద్దాం అనుకుంటే అసలే కాదు అని చెప్పి ధైర్యాన్ని పెంచుకొని మా పేరెంట్స్ కూడా చాలా మోటివేట్ చేశారు. అయినా కూడా మళ్ళీ ఇబ్బందిగా ఫోర్స్ చేయలేదు, నీకు ఒకవేళ ఇష్టం లేకపోతే ఎప్పటికైనా రెడీ వచ్చేయచ్చు, ఇక్కడ జాయిన్ చేస్తాం అని అన్నారు. కానీ నేనే ఇష్టపూర్వకంగా అక్కడనే ఉంటానని చదువుకున్నాను. 10th వరకు ఇక్కడ చదువుకున్నాను, అక్కడికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ చదువు అక్కడ చదువు సేమ్ ఉండదు. అలా స్టార్టింగ్ ప్రాబ్లం అయింది కొంచెం, కానీ మా టీచర్స్ కూడా ఇక్కడ చాలా బాగా చెప్పేవాళ్ళు. LFS వాళ్ళు మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా ఇక్కడ బేసిక్ బాగుంది కాబట్టి అక్కడ నేను చదువుకోగలిగాను, కంటిన్యూ చేయగలిగాను చదువును అక్కడ కూడా. ఈ చదువులో మీకు ఇన్స్పైరింగ్ టీచర్స్ అంటే, ఈ టీచర్ నాకు ఒకటి అర్థం కాకుండా నాకు ఇలా చాలా బాగా చెప్పారు అనే టీచర్స్? అందరూ, మా ఫ్యాకల్టీ అందరూ ఆల్ టైమ్ అవైలబుల్ ఉంటారు. మేము అక్కడ 11:30 వరకు మేము స్టడీని కంటిన్యూ చేసినా కూడా ఫ్యాకల్టీ కంపల్సరీ ఉంటారు. ఏ సబ్జెక్ట్ అయినా మేము డౌట్స్ ఎప్పుడైనా క్లియర్ చేసుకోవచ్చు. పర్టికులర్గా 1% పేర్ అని మేము చెప్పలేము, కానీ అందరు ఉంటారు. అంటే ఇప్పుడు మీ ఇంటర్తో పాటు బయట జనరల్ నాలెడ్జ్ అనేది కూడా మీకు కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నారంటే టీచర్లు చెప్పే చదువుతో పాటు బయట నాలెడ్జ్ అనేది కూడా చాలా ఉంటుంది. అలాంటి డౌట్స్ వచ్చినప్పుడు ఏ సార్లను ఎక్కువ అడిగేవారు? గర్ల్స్ హాస్టల్ కాబట్టి ఏ టైంలో అయినా వైస్ ప్రిన్సిపల్స్, ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ అందరు అవైలబుల్ గా ఉంటారు. ఏ డౌట్ వచ్చినా ఏ లెక్చరర్ అయినా అడగచ్చు కాబట్టి నాకు ఏ డౌట్ వచ్చినా నేను డైరెక్ట్ గా వెళ్ళి ప్రిన్సిపల్ ని కన్సల్ట్ చేసేదాన్ని. అలా అక్కడ నేను మా మ్యాథ్స్ పీ సార్ని అడిగేదాన్ని ఎక్కువ, ఏ డౌట్ వచ్చినా కూడా జనరల్ నాలెడ్జ్ అయినా ఏది అడిగినా ఆయన చెప్పేవారు. SP సార్ ప్రభాకర్ సార్ ఆయన పేరు, బయట నాలెడ్జ్ కూడా చెప్పేవారు. మ్యాథ్స్ ఆయన అక్కడ మ్యాథ్స్ బి డీల్ చేస్తారు, కానీ ఏది అడిగినా చెప్పేవారు. సరే, ఇప్పటిదాకా చదువు గురించి మాట్లాడుకున్నాం, మీరు సెలెక్ట్ అయ్యారు, దీని తర్వాత ఇప్పుడు ఇంకొక సెకండ్ ఇయర్ కూడా ఉంది. సెకండ్ ఇయర్ తర్వాత మెయిన్స్ అనేది మీ లక్ష్యం అన్నది,
దాని గురించి ఇంకా ఇప్పుడు రెండవ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకేమన్నా ప్లాన్ చేయాలనుకుంటున్నారా, ఇంకెక్కడ చదవాలనుకుంటున్నారు? సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఐఐటీలో సీట్ రావాలని కోరుకుంటున్నాను. వస్తుందనే నమ్మకం కూడా ఉంది ఆల్ ఫోర్స్ మీద, నా మీద, మా పేరెంట్స్ మీద. వస్తే ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళిపోవాలి. ఒకవేళ లాంగ్ వెళ్ళాలి అనుకున్నా కానీ వెళ్ళాల్సి వస్తుంది అని తెలిసే నేను మెయిన్ స్ట్రీమ్ లో జాయిన్ అయ్యాను. సో ఎక్కడొచ్చినా నేను వెళ్తాను. సరే, ఇప్పుడు మీ మాటలలో నాకు తెలిసింది ఏంటంటే డేర్నెస్ అనేది చాలా ఉంది. అంటే ఇప్పుడు ఇప్పటి అమ్మాయిలు ఎలా ఉంటారంటే, అమ్మో చదువులంటే భయము, వేరే ప్రదేశాలకు వెళ్ళి చదవాలన్నా గానీ ఈ సిచ్యువేషన్ ని బట్టి ఇప్పటి యువతి చదువుకోవడం ఎంత అవసరం అంటారు? కంపల్సరీగా ఇప్పుడు గర్ల్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలా మంది చేంజ్ అయ్యారు. అంటే ముందులాగా థాట్స్ ఎవరికి లేవు, అంటే గర్ల్స్ చదవకూడదు అలా అని చెప్పి. ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ గా తీసుకోండి, నేను ఒక గర్ల్నే, కానీ మా పేరెంట్స్ నన్ను చదివిస్తున్నారు, ఎక్కడ ఇష్టం అంటే అక్కడ చదివిస్తున్నారు. అలాగే అందరూ కూడా గర్ల్స్ చదువు ఇంట్రెస్ట్ ని అంటే తెలుసుకొని, వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో తెలుసుకొని వాళ్ళకు సపోర్ట్ ని ఇస్తే గర్ల్స్ ఏమైనా చేయొచ్చు. ఎంతమంది గర్ల్ డాక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, పోలీస్, ఐపీఎస్ ఎంతమంది లేరు? కాబట్టి గర్ల్స్ కి సపోర్ట్ కూడా కావాలి, గర్ల్స్ చదవాలనే ఇంట్రెస్ట్ కావాలి. కాబట్టి గర్ల్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్. మీలాగా ఒక ర్యాంక్ తెచ్చుకోవడం, ర్యాంక్ అనే కాదు చదవనే కాదు జాబ్ తెచ్చుకోవడమే అనుకోండి, కంపల్సరీ యువతి అనేది ఎలా ఉండాలంటారు? ఇప్పటి గర్ల్స్ అంటే చాలా అలర్ట్గా ఉండాలన్నట్టు, వాళ్ళ ఫ్యూచర్ మీద కానివ్వండి, చదువు మీద కానివ్వండి. అయినా ఈ ర్యాంక్ అంటే పెద్ద ర్యాంక్ ఏం కాదు, ఇంకా చాలా ఉన్నాయి అచీవ్ చేసుకోవడానికి. కానీ అందరూ కూడా గర్ల్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మీద ఖర్చు పెట్టే డబ్బు అంతెందుకు. ఇప్పుడు మనం ఒక కాలేజ్లో జాయిన్ కావాలంటే అట్లీస్ట్ 1 lakh to 1 lakh 50 thousand, మేము మొత్తం 1 ఇయర్ అయిపోయే దాకా 2 lakhs అవుతుంది. ఒకవేళ పేరెంట్స్ ఈ మనీని మేము వాళ్ళ మ్యారేజ్కి పెట్టేయొచ్చు కదా, చదివించడం ఎందుకు అని అనుకుంటే, ఈ సమాజంలో ఏ ఆడపిల్ల కూడా చదవలేదు కాబట్టి వాళ్ళు ఇంత మనీ మన మీద స్పెండ్ చేస్తున్నారు అంటే వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ప్రేమని, వాళ్ళు మన మీద పెట్టే డబ్బుని, డబ్బుకి మనం వాల్యూ ఇచ్చి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ప్రతి గర్ల్ కూడా తమ వంతు ప్రయత్నం తాము చేసి మంచి స్థాయికి ఎదగాలని నా ఒపీనియన్. చాలా బాగా చెప్పావు. సరే, ఈ చదువులో నువ్వు విజయం సాధించావు, ఇట్లా అమ్మాయిలు ఇలా ఉండాలని కూడా చెప్పావు. అయితే ఈ చదువుతో పాటు నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ మెయిన్స్ కొట్టాలి, దాంతోపాటు నా గోల్ ఏంటంటే ఐఏఎస్, కాబట్టి దాని బుక్స్ చదువుతూ ఉంటాను. ప్లస్ ఐఏఎస్ కావాలంటే ఏమేం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎల్బిఎస్ఎన్ఏ అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది నేను చదువుతూ ఉంటాను అనమాట, బుక్స్ రీడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఏంటంటే నాకు పడుకోవడం అంటే చాలా ఇష్టం, టైం దొరికినప్పుడల్లా పడుకుంటూ ఉంటాను. అంటే ఇలా బయటకి గేమ్స్ ఆడడం లేకుంటే మూవీస్కి వెళ్ళడం అలాంటివి? మూవీస్కి వెళ్ళడం అలాంటివి నాకు ఏం ఇష్టం ఉండవు. మాకు 4 తమ్ముళ్ళు ఉన్నారు, టైం పాస్ కాకుంటే వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాను మామూలుగా ఇంట్లో. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం అనేది మాత్రం ఇంట్రెస్ట్ లేదు? ఆహా, నాకు అలాంటి వాటిల్లో ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళే ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్తూ ఉంటారు, కానీ నాకు బయటకు వెళ్ళడం అంటే మాత్రం ఇష్టం ఉండదు. మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నా అన్నారు కదా, ఈ ఆలోచన అనేది మీకే వచ్చిందా, ఎవరినన్నా చూస్తే మీకు ఈ ఆలోచన వచ్చిందా, ఒకరిని ఎవరినన్నా చూసి ఇన్స్పైర్ కూడా అయ్యే అవకాశం ఉంటది కదా? నా కెరీర్ని చూస్ చేసుకునే విషయంలోనైతే నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ కాలేదు, కానీ నా ఇన్స్పిరేషన్ అంటే మా మమ్మీ. ఎందుకంటే తను చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకొని, ఇంటర్ కంప్లీట్ అవ్వకముందే మ్యారేజ్ చేసుకొని, తర్వాత తన ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసి ఈరోజు మా స్కూల్లోనే టీచర్గా వచ్చింది, తనే నా ఇన్స్పిరేషన్. అంటే తను మ్యారేజ్ అయిన తర్వాత కూడా చదువు అంత సాధించగలిగితే నేనెందుకు సాధించలేను అనే పట్టు నాలో మా మమ్మీని చూసి వచ్చింది. 10th తర్వాత ఇట్లా మీలాంటి స్టూడెంట్స్ ఏ దారిలోకి పోతే ఇప్పుడు ఫ్యూచర్ ఉందంట? అంటే చూస్ చేసుకున్న దారి మనకు బెటర్. మనకిప్పుడు బైపీసీ తీసుకోవడం అంటే, సపోజ్ నాకే బైపీసీ అంటే ఇష్టం లేదు, నేను ఇష్టం లేకుండా బైపీసీ తీసుకుంటే ఏం కెరీర్, అంటే మనకి ఇష్టం లేని దాంట్లోకి మనం వెళ్ళామనుకోండి మనకేం కెరీర్ ఉండదు. కాబట్టి మనకి ఎంపీసీ తీసుకోవాలనున్నా, బైపీసీ తీసుకోవాలనున్నా, సిఈసీ, ఎంఈసీ ఏం తీసుకోవాలనున్నా ఫస్ట్ మనకి ఇష్టం వచ్చింది మనం తీసుకోవాలి. ఇప్పుడు ఎంపీసీ ఎట్లా అంటే అష్ట దిక్కుల కూడలి అన్నట్టు, మనం ఎటైనా వెళ్ళొచ్చు. ఈరోజు ఇందులో జాబ్ రాకపోయినా వేరే దాంట్లో ట్రై చేసుకోవచ్చు. అలాగే బైపీసీ చౌరస్తా అన్నట్టు, ఎటైనా వెళ్ళొచ్చు. ఒకవేళ డాక్టర్ కాకపోయినా నర్స్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు. అలా ఎంఈసీ, సిఈసీ ఇట్లాంటివి 1 way అన్నట్టుగా, మనం ఏం చేయలేము, ఒక్క దాన్నే మనం ఫోకస్ చేయగలుగుతాం. కాబట్టి ఎంపీసీ, బైపీసీ ఏది ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవడం ఓకే, కానీ ఇలా చాయిస్ అనేది ఎక్కువ బైపీసీ, ఎంపీసీ తీసుకుంటే బాగుంటుంది. వర్షిత, చాలా బాగా మాట్లాడావు. అలాగే నువ్వు అనుకున్న గోల్ అనేది నువ్వు తప్పకుండా సాధించాలి, అలాగే మీ అమ్మ నాన్న కోరిక కూడా
తీరాలని కోరుకుంటున్నాను. చాలా చక్కగా మాట్లాడే ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకా నాకు ఈ ర్యాంక్ వచ్చింది ఇవాళ అంటే కేవలం మా అమ్మ నాన్న వల్లనే. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా మా ఇక్కడ ఎల్ఎఫ్ఎస్ టీచర్స్ కి, ఆల్ ఫోర్స్ లెక్చరర్స్ కి, అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా